హాయ్ వివర్స్, నేను మీ డాక్టర్ ఎంజెడ్ఏ అస్కరి, ఎండి యునాని. నేను సెక్జువల్ ప్రాబ్లం కోసం మగవాళ్లలో సెక్జువల్ ప్రాబ్లం కోసం చూస్తానండి. అంగస్తంభన సమస్య, సైజ్ చిన్నగైపోయినా, అంగం సైజ్ షింకేజ్ అయిపోయినా, సెక్స్లో టైమింగ్ తగ్గిపోయినా, వీర్యం తగ్గిపోయినా, వీర్యం విస్కాసిటీ చిక్కదనం తగ్గిపోయినా, కామ కోరికలు తగ్గిన, మీ గోటిల్లో అనే సమస్య ఉన్నా, మీకు కొన్ని సుఖవ్యాధులు సిఫ్లిక్స్, గనేరియా, హర్పిస్ లాంటివి ఉన్నా, అవన్నిటికీ నేను చూస్తానండి. ఇవాళ నా టాపిక్ వచ్చేసి అంగం సైజ్ గురించి ఉందండి. చాలామంది అంగం సైజ్ ఎంత ఉండాలి ఎంత ఉండాలి అని దీని మీద పెద్ద టాపిక్ అండి. ప్రతి మగవాడు ఏదో సందర్భంలో తన అంగం సైజ్ గురించి దిగులు పడతాడట. కానీ ఇప్పుడు సైజ్ గురించి ఇప్పుడు మాట్లాడుకుంటే, సైజు 2.5 ఇంచులు ఉంటే కూడా చాలండి. అంగం స్తంభించాక 2.5 నుంచి 3 ఇంచులు ఉన్నా కూడా మన పార్ట్నర్ భావి ప్రాప్తి కలిగే వరకు మనం అంగంలో ఇస్తామని ఉండి తీరితే చాలు. కానీ ఇవాళ సైజ్ గురించి వచ్చింది కాబట్టి దీని గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు మనం మగవాళ్ళం, మగవాళ్ళు ఏం కోరుకుంటారు, స్త్రీలు అంటే మహిళల్లో ఎన్ని అంటే వాళ్ళ రొమ్ములు, బ్రెస్ట్ ఎంత పెద్దగా ఉంటే అంత ఆకర్షణంగా అంత మగవాడికి అంత సెక్స్ వస్తుంది, అంటే సెక్స్ అరౌజల్ అవుతాడు, అర్జ వస్తుంది, అంత కామకోరికలు పుట్టుకొస్తాయి. అది ఎప్పుడు సాధ్యపడుతుందో, ఒక అమ్మాయి రొమ్ములు పెద్దగా ఉండి, వక్షజాలు పెద్దగా ఉండి ఉంటే మగాడు ఆకర్షణ అవుతాడు అటువైపు. అలాగే స్త్రీలు కూడా ఒక మగాడి అంగానికి చూసి, ఒక తన పార్ట్నర్ అంగానికి చూసి, అంటే పార్ట్నర్ అంగానికి చూసి బాగా సెక్జువల్ అరోజలు అవుతుంది, ఆమెకు కూడా సెక్జువల్ అర్జ్ వస్తుంది. ఎప్పుడు అంగం ఆరోగ్యంగా ఉన్నప్పుడు, అంగం పెద్దగా ఉన్నప్పుడు అది సాధ్యమవుతుంది. చిన్న అంగం ఉంది, కుచ్చుకుపోయి ఉంటే వాళ్ళు కూడా ఇష్టపడరు. చాలా సందర్భాల్లో వాళ్ళకు కూడా సెక్స్ మీద మూడ్ రాదు. ఇప్పుడు చిన్నగా ఉన్నదానికి మనం పెద్దగా చేసుకోలేము, కానీ చిన్న గుండి కుచ్చుకుపోయిన దానికి మనం ఆరోగ్యంగా ఒక మంచి ట్రీట్మెంట్తో కుచ్చుకుపోయిన అంగం, మురుచుకుపోయిన అంగానికి మనం రిపేర్ చేసుకోవచ్చు, అంటే ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ దానికి బాగు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఒక స్టడీ జరిగిందండి, ఒక సర్వే జరిగింది. 60 మంది స్త్రీలకు ఒక క్వశ్చన్ అడిగారు, మీకు అంగం పెద్దగా ఉంటే ఇష్టమా చిన్నగా ఉంటే ఇష్టమా అని అడిగితే, దాంట్లో 58 స్త్రీలు అన్న మాట, మహిళలు అన్న మాట ఏంటంటే, మాకు పెద్ద అంగం అంటేనే ఇష్టము, అంగం మా పార్ట్నర్ అంగం పెద్దగా ఉంటేనే మాకు ఇష్టమని 60లో 58 మంది మహిళలు చెప్పడం జరిగింది. ఒకవేళ వాళ్ళ క్వశ్చన్ అడిగారు, ఒకవేళ మీ పార్ట్నర్ సైజ్, అంగం సైజ్ చిన్నగా ఉంటే మీకు ఎలా ఉంటారు అని అడిగితే వాళ్ళు ఏం చెప్పారు తెలుసా, మా పార్ట్నర్ మాతో ప్రేమగా ఉంటే ఆ చిన్న అంగంతోనే మా జీవితానికి కొనసాగిస్తాము అన్నారు అన్నమాట. చాలా హ్యాపీ, అలాగే ఉంటారు. నాకు కూడా అదే నమ్మకం, స్త్రీలు అలాగే ఉంటారు. అసలు ఇక్కడ ఇప్పుడు ఈ విషయం ఏం చెప్తున్నానంటే, చాలామంది హస్తప్రయోగం చేసుకొని ఎదిగే వయసులో 13 నుండి 19 టీనేజ్ అంటారు, ఈ వయసులో 13 నుండి 19 వరకు మన జననాంగాలకు అభివృద్ధి చెందే వయసు అది. అప్పుడు మొదలు పెడతారండి హస్తప్రయోగం. ఉద్యోగం కాదు, ఉద్యమంలో కొట్టుకున్నాడు, ఒకటి 4 సార్లు 5 సార్లు హస్తప్రయోగం చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు నేను చెప్తానే ఉన్నాను వద్దని, ఎన్నో సంవత్సరాల నుంచి ఆ ప్రభావం అంటే ఎవడు వినట్లేదు, అందరూ కొట్టుకుంటూనే ఉన్నారు, హస్తప్రయోగం చేస్తూనే ఉన్నారు. హస్తప్రయోగం, సెక్స్ బోత్ ఆర్ సేమ్ కాదండి. అంగం అనేది యోని లోపట అంటే యోని లోపట సాఫ్ట్ మజల్స్, మెత్తటి మజల్స్ ఉంటాయి, అక్కడ ల్యూబ్రికెంట్స్ ఉంటాయి, అక్కడ pH వాల్యూ, టెంపరేచర్ ఉంది, అన్ని దేవుడు సమకూర్చాడు అంగం కోసం, ఇవన్నీ ఈ అంగం కోసం సమకూర్చాడు. ఆ మనం అలా కాకుండా, యోనిలో పెట్టకుండా, సెక్స్ చేయకుండా మనం ఏం చేస్తున్నాం, ఈ చెయ్యి అన్నం కూర ఉడికిన తర్వాత చెయ్యి వేసి చూడు, అన్నం పాసిపోతుంది సాయంత్రం వరకు, కరిగించి అరిగించే శక్తి చర్మానికి ఉంది. అట్లాంటి ఇక్కడ లూబ్రికెంట్స్ కూడా లేవు, ఇవి రఫ్ స్కిన్. ఇది ఈ స్కిన్తో ఏం చేస్తున్నాము, టెంపరేచర్ కూడా లేదు, మన ఇష్టం వచ్చినప్పుడు ఇలా ఒత్తుతున్నాం ఆ యోని ఒత్తది మన అంగానికి, మనం ఏం చేస్తున్నాం, చేతితోని మన అంగానికి టైట్ పట్టుకొని రాపిడి చేస్తున్నాం, అంటే మనం ప్రెషర్ రేస్ చేస్తున్నాం. ఒకటి టెంపరేచర్ లేదు, రెండోది అక్కడ లూబ్రికెంట్స్ లేవు, మెత్తటి మజిల్స్ లేవు, ఇవన్నీ లేవు ఈ హస్తంలో. అయినా మన రాపిడి ఒక 7-8 సంవత్సరాలు ప్రయోగం చేసే వరకు సున్నితమైన అంగము, ఇక్కడ చాలా దీని కింద చాలా వెయిన్స్ ఉంటాయి, చాలా సున్నితమైన వెయిన్స్ ఉంటాయి, మజిల్స్ ఉంటాయి,
లోపల అంగం లోపల ఎండోథీలియల్ టిష్యూస్ ఉంటాయి, సెల్స్ ఉంటాయి, అవన్నీ పాడైపోతాయి. ఒక 5-10 సంవత్సరాలు ఈ రాపిడికి ఇవన్నీ పాడైపోయినప్పుడు ఆ పెళ్ళికి వెళ్ళేటప్పుడు అది చచ్చిపోయిన ఎలుకలాగా ఏలాడుతుంటారు. గట్టికి పడదు, పడిన కొంచెం మెత్త మెత్తగా ఉంటుంది. ఇక ఆమె కూడా సాటిస్ఫై కాకుండా, సార్ మా ఆయన సెక్స్ చేయలేకపోతున్నాడు, పెళ్ళి కొత్తగా పెళ్ళయింది మాది, 1 మంత్ 2 మంత్ అయింది, సెక్స్ సరిగా లేదు, 1 మంత్ 2 మంత్లోనే ఈ సమస్యలు వచ్చి పడుతున్నాయి. అది ఎప్పుడవుతుంది? ఎన్నో సంవత్సరాలు హస్తప్రయోగం చేయటం వల్ల అంగం ఆకారము, అంగం గట్టితనము, అంగం లోపడున్న నరాలు, రక్తనాళాలు అన్నీ పాడైపోయాయి. అతిగా ప్రాక్టీస్ చేయటం వల్ల, హ్యాండ్ ప్రాక్టీస్ చేయటం వల్ల మొత్తం సర్వనాశనం అయ్యాయి. దాని తర్వాత మన జీవితం సర్వనాశనం అయ్యేది. ఇది గుర్తుపెట్టుకోండి, ఈ అంగం బాగుంటేనే మీ దాంపత్య జీవితం బాగుంటుంది. అంగంలో బలం ఉంటేనే, అంగం గట్టిగా ఉంటేనే మీ దాంపత్య జీవితం బాగుంటుంది, మీ లైఫ్, సోషల్ లైఫ్ బాగుంటాయి, అన్నీ బాగుంటాయి. ఇది బాగలేకపోతే మీ లైఫ్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. రాత్రి సరిగా గడవలేదనుకో, మీ రాత్రిలో మీ అంటే మీ భార్యకు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, మన భార్యని మనం పోషించాలి బాధ్యత ఉంటుంది మనకు. మన భార్యని, మన పిల్లల్ని, మన భార్యని మనం పోషించాలి బాధ్యత ఉంటుంది కదా, మన భార్యకు భావి ప్రాప్తి చేయించాలి బాధ్యత కూడా మన మీద ఉంటుంది. ఆమె భావి ప్రాప్తి కలిగే వరకు ఆమెకు సక్సెస్ చేసే బాధ్యత మనదే. ఆమె కన్నా ముందే మనకు అవుట్ అయిపోతే ఆమె ఎక్కడ భావి ప్రాప్తి చెందుతుంది, ఆమె సెక్స్లో ఎక్కడ తృప్తి చెందుతుంది? అంటే సెక్స్ అంటే ఇద్దరు పాల్గొనాలి, ఇద్దరు తృప్తి పడాలి. కానీ ఒక్కడే పడుతున్నాడు, ఇక్కడ మగవాడు వెళ్తున్నాడు, తొందరగా లీక్ చేసుకుంటున్నాడు, బయటకు వచ్చేస్తున్నాడు. ఆ భార్య భావి ప్రాప్తి చెందిందా లేదని ఎవరికి అవసరం లేదు. అందుకోసమే ఇక్కడ గొడవలు మొదలని మనస్పర్ధాలు, గొడవలు, విడాకులు, అక్రమ సంబంధం దాకా పోతుంది. కేసులు మా దగ్గర చాలా కేసులు ఈ మధ్యకాలంలో చూడడం జరుగుతుంది. సమస్యలు లేవు అని కాదు, సమస్యలు చాలామందికి ఉన్నాయి, కొని తెచ్చుకుంటున్నాం. ఆ సమస్యలు ఒకవేళ హస్తప్రయోగం చేసి అలవాటు ఉండి ఉంటే మీకు ఆ సమస్య సంప్రదించండి, శాశ్వత నివారణ. మా దగ్గర మళ్ళీ ఒక్కసారి ట్రీట్మెంట్ చేసుకుని తీసుకుంటే మళ్ళీ మా దగ్గర రారు. మాటి మాటికి ట్యాబ్లెట్, గోళీలు తినాల్సిన అవసరం మీకు లేదు. ఇట్లాంటి సమస్యలు మీకు ఉన్నా, మీరు వేరే అంటే విదేశాల్లో ఉన్నా, వేరే దేశాల్లో, వేరే ప్రదేశాల్లో ఉన్నా, ఆన్లైన్ పెయిడ్ కన్సల్టేషన్ తీసుకొని నాతో మాట్లాడండి, మీ సమస్య చెప్పండి, నేను వింటాను, మీకు ట్రీట్మెంట్ ఇస్తాను. మళ్ళీ సమస్య రాకుండా షుగర్ ఉన్న వాళ్ళకు కూడా చెప్తున్నాను, షుగర్ వల్ల వచ్చే అంగస్తంభన సమస్య కూడా మా దగ్గర ట్రీట్మెంట్, అంగస్తంభనకు ట్రీట్మెంట్ ఉంది, సమస్యకు ట్రీట్మెంట్ ఉంది. షుగర్ వల్ల వచ్చే రక్తనాళాలు కుంచుకుపోవటం వల్ల నరాలు పాడైపోతాయి, న్యూరోపతి, డయాబెటిక్ న్యూరోపతి కోసం కూడా మా దగ్గర మంచి ట్రీట్మెంట్ ఉంది, వాళ్ళు కూడా సంప్రదించవచ్చు. అప్పటి వరకు నాకు సెల్వి అండి, మీ డాక్టర్ అస్కరి, MD యునాని. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.